हेलो फ्रेंड्स, वेलकम बैक टू वस वी सोमिया चैनल। कितना बार आ गए आपके इधर थे ये ना सब ये वन तो वंडो इधर। हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एंटी అమ్మ వాయిస్ అనిపించకుండా మేం కనిపిస్తున్నాం అనుకుంటారా? ఏమీ లేదు ఫ్రెండ్స్, నిన్న మా అమ్మ ఛానల్ కి 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఫ్రెండ్స్, దానికోసమని ముందుగా మీకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఇలాగే మా అమ్మ ఛానల్ ని ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। सरप्राइज कदा सरप्राइज इवाली कदा अंदुकनी मा पैनक्क तो कलिसि मे मुग्गुरं कलिसि केक चेद्दाम अनुकुन्नाम फ्रेंड्स। మీరు గమనించారా బ్యాక్‌గ్రౌండ్ కూడా మారింది, అర్థమైంది కదా ఇది మా ఇల్లు కాదని। మీకు ఇంకో విషయం చెప్పాలా ఫ్రెండ్స్, అమ్మకి వ్లాగ్ తీస్తున్నట్టు కూడా తెలియదు ఫ్రెండ్స్। సరే కేక్ రెసిపీ చేద్దామా ఫ్రెండ్స్? కేక్ రెసిపీతో పాటు ఎన్నెన్న ముచ్చట్లు ఇంకా కబుర్లు కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్। కేక్ అంటే చాలా ఇంగ్రీడియన్స్ పడతాయి అనుకుంటారా ఫ్రెండ్స్? కాదు ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్। కేక్ ఏమేం ఇంగ్రీడియన్స్ చూద్దామా ఫ్రెండ్స్? మైదా, కర్డ్, ఓరియో బిస్కెట్ పౌడర్, షుగర్ పౌడర్। ఓరియో బిస్కెట్ పౌడర్ మేము తీసుకున్నాం ఫ్రెండ్స్, మీకు కావాలంటే కోకో పౌడర్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్। మిల్క్, ఆయిల్, ఆయిల్ కి బదులు బటర్ కూడా మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో కలుపుకోవడం చూపిస్తాను ఫ్రెండ్స్। మిక్సింగ్ బౌల్ కి ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్, మిక్సింగ్ కి చాలా బాగుంటది ఫ్రెండ్స్। మేము వెజ్ కేక్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్, దాని కోసం ఎగ్ కి బదులు మేము కర్డ్ యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్। ఫస్ట్ 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి ఫ్రెండ్స్। తర్వాత 1/2 కప్ ఆయిల్। ఇప్పుడు 3/4 కప్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, మీరు తీపి తినే వాళ్ళు ఎక్కువ 1 కప్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇలాంటి బీటర్ మీ దగ్గర ఉంటే ఫస్ట్ మనం బ్యాటర్ ని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ మైదా వేసుకోవాలి ఫ్రెండ్స్, 1/2 కప్ ఓరియో బిస్కెట్ పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్। ఈ బ్యాటర్ ని లూస్ చేయడం కోసం కావాల్సినంత మిల్క్ వేసుకొని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇది బ్యాటర్ ఇలా రావాలి ఫ్రెండ్స్। సారీ ఫ్రెండ్స్, ఇందాక బేకింగ్ పౌడర్ ఇంకా వెనిలా ఎసెన్స్ వేయాలని చెప్పడం మర్చిపోయాం ఫ్రెండ్స్। దీనికి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 కప్ వెనిలా ఎసెన్స్। మీకు ఒక టిప్ చెప్పాలా ఫ్రెండ్స్, కేక్ ఫ్లఫీగా రావాలంటే ఇలాగా స్పాచ్యులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ నాలా చేస్తే కేక్ ఫ్లఫీగా వస్తుంది ఫ్రెండ్స్। ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ తో ఇలా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్। ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ బౌల్ తీసుకుని ఆయిల్ తో ఈ చుట్టూ రాసుకోండి ఫ్రెండ్స్। ఆయిల్ రాసేం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మైదాతో ట్యాపింగ్ చేద్దాం ఫ్రెండ్స్। ట్యాపింగ్ అయిపోయాక ఇలా బ్యాటర్ ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్। బ్యాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ బ్యాటర్ వేసుకున్నాక ఇలా ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్। ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అందులోకి ఫిల్ అవి కేక్ ఫ్లఫీగా వస్తుంది। కేక్ బేకింగ్ కోసం ఒక కడాయిలోని ఇసుకేసి స్టాండ్ పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేశాను। ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ ని ఇందులో పెడదాం। మూత పెట్టేద్దాం, 1 అవర్ తర్వాత వచ్చి చూద్దాం।
ఏమైందో చూద్దామా. కేక్ అలా కుక్క అయిందో చూడాలంటే ఇలాంటి చాక్ తీసుకుని గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకపోతే కేక్ కుక్క అయిపోయినట్టు. కుక్ ఒకవేళ దీనికి ఏమైనా అంటుకొని వస్తే ఇంకా కుక్ అవ్వలేనట్టు. దానికోసం ఇంకా 10 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు మన కేక్ బాగా కుక్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కేర్ఫుల్ జాగ్రత్తగా. డాడీ డాడీ రానన్నారు. ఇంకొంటే ఇప్పుడు ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఓపెన్ చేస్తా అక్క. అక్క ఏమంటావు ఉండు. ఏంటి ఏం చేసావుతో పాటు నువ్వు కూడా అక్కే పొద్దు నుంచి పని మానేసుకుని చేత కూర్చున్నావా? ఆఫ్టర్నూన్ నుంచే అయిపోలేదండి. అందుకేనా చీర కట్టుకోమన్నారు. నువ్వు కట్టుకోలేదు కాదు. కేక్ మీద డైరీ మిల్క్ పెట్టారు అలా. ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ 1K నుంచి నేను 10K వరకు, 100K, 1 మిలియన్ వరకు వెళ్ళాలని చెప్పి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతేనండి మా వీడియో. మా పిల్లలు 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే నాకు చాలా నచ్చిందండి. నేను చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. దానికోసం మా వాసవి సౌమ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో.